గుడ్ మార్నింగ్. ఒడిశా బస్సులు అక్రమంగా తరలిస్తోన్న 22 బస్తాల గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు. బరంపురం నుంచి ఏపీ మీదుగా ఒడిశాలోని మల్కనగిరికి ఈ గుట్కా సరఫరా అవుతోందని విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు పొద్దుపుట్టి వద్ద తనిఖీలు నిర్వహించారు. 2 బస్సుల్లో జరిపిన తనిఖీల్లో 22 బస్తాల గుట్కా ప్యాకెట్లు దొరికాయి. వీటి విలువ సుమారు 2 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ ఎం చిన్ననాయుడు గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వారి వార్తలక ఫోన్ మెసేజ్ ప్రకారంగా నేను ఇచ్చాపురం వెళ్ళడం జరిగింది. అయితే గత రాత్రి ఒరిస్సా నుంచి అంటే బెరంపూర్ నుంచి ఆంధ్ర మీదుగా ఈ గుట్కా పాన్ మసాల అంటే ఒరిస్సా ఆర్టీసీ బస్సులో రవాణా చేస్తున్నారు. వాడికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళు దాడులు చేసి ఈ బస్సు నుంచి ఈ పాన్ మసాలా గుట్కా పంజాబీ గుట్కా మరియు పాన్ మసాలా వస్తువుల్ని ఈ బస్తాల్ని దించి వారు స్టేషన్లో పెట్టడం జరిగింది. సుమారు 22 బస్తాలు దాని వాల్యూ 2 లక్షలు సుమారుగా 2 లక్షల రూపాయలు వారు ఇచ్చిన పోలీస్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 190,000 రూపాయలని చూపించడం జరిగింది. సో వాళ్ళ ఎస్ఐ గారి దగ్గర స్వాధీనం చేసుకుని మన ఆఫీస్ శ్రీకాకుళం ఆఫీస్ తీసుకుని రావడం జరిగింది. నిందితులు దొరకలేదు. గుట్కా అక్రమంగా తరలిస్తున్నటువంటి విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వర్మను అడిగి తెలుసుకుందాం. వర్మ, దీనిపై పోలీసులు ఏమంటున్నారు, అలాగే దొరికిన వాళ్ళు ఎవరనేది ఏమైనా తెలిసిందా? రమణ, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో పోలీసులు వాహనాలు తనిఖీ సందర్భంగా గుట్కా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒరిస్సా నుంచి ఆంధ్ర మీదుగా ఈ గుట్కాని అక్రమంగా తరలిస్తున్న గుట్టు బయటపడడం జరిగింది. ఏదైతే ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలతో పాటు అదేవిధంగా ఆంధ్ర మీదుగా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలకు కూడా బరంపూర్ నుంచి పెద్ద ఎత్తున గుట్కా అక్రమ రవాణా జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు అందిన సమాచారం మేరకు ఇచ్చాపురంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేసిన సందర్భంలో 2 ఆర్టీసీ బస్సుల్లో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక బస్సు లో 18 బస్సాలు, మరో బస్సు లో 4 బస్సాల వరకు మొత్తం 650 కేజీలు విలువైన గుట్కా ప్యాకెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ సుమారు 2 లక్షలు ఉంటుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. అయితే ఈ ఎవరు తరలిస్తున్నారు ఏంటి అన్నది మాత్రం బస్సు లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తమలు కాదంటే తమలు కాదని చెప్పి చెప్పడంతో అసలు ఎవరు తరలిస్తారు అన్నది వ్యక్తులను పట్టుకోవడంలో అయితే పోలీసులు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎవరు తరలించడం గుట్టు చప్పుడు కాకుండా దీన్ని తరలించడం జరుగుతుంది. ప్రయాణికుల రూపంలో ఎవరు పట్టుకోకపోతే వారి గమ్యస్థానాలు చేర్చడం జరుగుతుంది. లేనప్పుడు ఇటువంటి దొరికిపోయినప్పుడు వ్యక్తులు మాత్రం దొరకట్లేదు. ఇటువంటి గుట్క బస్సాలు మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అదే స్వాధీనం చేసుకున్న వాటిని సంబంధిత ఫుడ్ కమిటీ అధికారులకి, ఫుడ్ సేఫ్టీ అధికారులకి అప్పచెప్పడం జరుగుతుంది. అయితే బరంపురం సరిహద్దులో ఉన్నటువంటి ఆంధ్ర భూభాగంలోని కొన్ని ప్రాంతాలకి గుట్క అక్రమంగా రవాణా అవుతుంది. అదేవిధంగా ఆంధ్ర మీదుగా జైపూర్ తదితర ప్రాంతాలకు కూడా గుట్క రవాణా అవుతున్నట్లుగా పోలీసుల సమాచారం మొదటి నుంచి కూడా ఉంది. అయితే అవి ఎవరైతే ఈ గుట్కా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారో వ్యాపారులు వాళ్ళంతా కూడా తెలివిగా ఈ అక్రమ రవాణా కొనసాగించడం జరుగుతుంది. ప్రయాణికుల రూపంలో బస్సులకి ఎవరికి అనుమానం రాకుండా వాటిని మోటార్లో భద్రపరిచి వాటిని గమ్యస్థానంలో చేర్చడం జరుగుతుంది. ఒక్కోసారి పోలీసులు వాహనాలు తనిఖీ చేసేటప్పుడు ఇవి దొరకడం జరుగుతున్నాయి తప్ప అసలు అక్రమాల వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే అన్న విషయం మాత్రం పోలీసులకు ఎవరు దొరకడం లేదు. రమణ, థ్యాంక్ యూ వర్మ.